గణేశాయ నమ శ్రీ గురు దత్తాత్రేయాయ నమ ఈ నెల ఇరవై ఐదో తారీఖు ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై బుధవారం ఏకాదశి పర్వదినం ఈ ఏకాదశిని ఉత్తైన ఏకాదశిని అంటారు ఎందువల్లంటే ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీమన్నారాయణుడు మేలుకునే రోజు కనుక దీన్ని ఉత్థాన ఏకాదశి అంటారు ఈ రోజున చేసే విష్ణుమూర్తి యొక్క ఆరాధన ఉపవాసం జపాలు విశేషమైన ఫలితాన్ని అందిస్తాయి మనకి అలాగే పాప రాశిని తొలగిస్తాయి ముఖ్యంగా ఈ రోజు నుంచి మొదలుపెట్టి ఐదు రోజుల పాటు అంటే పౌర్ణమి వరకు చేసే వ్రతం ఒకటి ఉంది దీన్నే భీష్మ పంచక వ్రతం అని అంటారు కురుక్షేత్ర సంగ్రామం జరుగుతున్నప్పుడు అంపశయ్య మీద ఉన్న భీష్మ పితామహుడికి అర్జునుడు తన బాణంతో పాతాళ గంగని తెప్పించి ఇచ్చిన రోజు ఈరోజు కాబట్టి ఈ రోజు నుంచి ఐదు రోజుల పాటు అంటే పౌర్ణమి వరకు కూడా భీష్ముణ్ణి తలుచుకుని భీష్మ తర్పణాలు ఇవ్వాలని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు నిర్ణయించాడు అలాగే ఈ రోజు నుంచి ఐదు రోజుల పాటు కనుక నియమనిష్టలుగా మనం ఆచరించినట్లయితే కనుక విశేషంగా మంత్రసిద్ధి అనేది చేకూరుతుంది ప్రతి ఒక్కరికి కూడా మీకు గల కోరికలు తీరాలంటే కనుక ఆధ్యాత్మిక శక్తి కావాలంటే కనుక ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఈ ద్వాదశాక్షరి మహామంత్రాన్ని ఈ ఏకాదశి నుంచి మొదలుపెట్టి పౌర్ణమి వరకు కూడా ప్రతిరోజు కూడా ఉదయం సాయంకాలం యథాశక్తి నూట ఎనిమిది దగ్గర నుంచి మొదలుకొని వెయ్యి ఎనిమిది వరకు అంటే ఎనిమిది ఉదయం నూట ఎనిమిది సాయంత్రం నూట ఎనిమిది లేకపోతే ఉదయం వెయ్యి ఎనిమిది సార్లు సాయంకాలం వెయ్యి ఎనిమిది సార్లు కనుక ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షి మహామంత్రాన్ని కనుక ఐదు రోజుల నియమంగా జపం చేసినట్లయితే మీ సంకల్పం ఏదైతే ఉందో ఆ సంకల్పం నెరవేరుతుంది విష్ణు భగవాను యొక్క విశేషమైన అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఐదు రోజులు కూడా భూషయనం చేయడం ఏకభుక్తంగా ఉండడం అన్నది యథాశక్తి ఆచరించాలి అలాగే విశేషించి మంత్రజప అనుష్ఠానాలు చేసుకున్నట్లయితే కనుక మంత్రజపం యొక్క సిద్ధి అనేది మనకు చేకూరుతుంది ఆధ్యాత్మిక బలం అనేది పెరుగుతుంది జై గురుదేవదత్త